తెలంగాణ ఎన్నికలకు దూకుడు పంచింది టీ కాంగ్రెస్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను చేస్తోంది హైదరాబాద్ లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలను నిర్వహించే అవకాశం ఉంది అలాగే సెప్టెంబర్ పదహారు పదిహేడు తేదీల్లో హైదరాబాద్ లో సిడబ్ల్యూసి సమావేశాలను నిర్వహించనుంది సెప్టెంబర్ పదిహేడున హైదరాబాద్ లో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు బహిరంగ సభతో ప్రచార శంఖారావం మోగించనుంది కాంగ్రెస్ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ తలపెట్టింది మరి కంప్లీట్ అప్డేట్స్ ఏంటి అనేది మా ప్రతినిధి రానా లైవ్ లో అడిగి తెలుసుకుందాం రానా తెలంగాణ విమోచన దినోత్సవం రోజు కాంగ్రెస్ ఎటువంటి సభ నిర్వహించనుంది అప్డేట్స్ ఏంటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూకుడి పెంచనుంది ముఖ్యంగా హైకమాండ్ మొత్తం కూడా ఈసారి హైదరాబాద్కి రప్పించనున్న పరిస్థితి కనపడుతుంది ముఖ్యంగా సిడబ్ల్యూసి సమావేశాలు కూడా మొదటిసారి హైదరాబాద్లో నిర్వహించడం ఇదొక కాంగ్రెస్ పార్టీకి భారీగా కలిసి కూడా కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్న పరిస్థితి కనపడుతుంది ఈ నెల పదహారు పదిహేడు తేదీన ఈ సమావేశాలు జరగబోతున్నట్టుగా తెలుస్తుంది పదిహేడో తారీఖు తెలంగాణ విమోచన దినోత్సవం కాబట్టి దాన్ని ఘనంగా జరుపుకోవడంతో పాటు భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఈ సభలో సోనియా గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ పాటు రాహుల్ గాంధీ వీరు ముగ్గురు కూడా పాల్గొనబోతున్నారు మల్లికార్జున మల్లికార్జున ఖర్గే కానీ అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సిడబ్ల్యూసీ మెంబర్స్ అందరూ కూడా ఈ సభలో పాల్గొనబోతున్నారు పాల్గొన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కోసం ఏం చేసిందన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు మరొకసారి చెప్పడం చెప్పబోతున్నారు తెలంగాణ ఇచ్చిన పార్టీగా తెలంగాణ తెచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ఒక క్రెడిట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా సోనియా గాంధీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ తెలంగాణలో అడుగు పెడబోతున్నారు గత ఎలక్షన్స్లో కేవలం ఒక్కసారి మాత్రమే ఆమె తన పర్యటన వచ్చింది కానీ ఈ ఎలక్షన్స్ చాలా కీలకంగా తీసుకున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ తెలంగాణలో జెండా పాతాలని భావిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ తర కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసుకున్న పరిస్థితి ఏర్పడుతుంది మరొకసారి ఇటు పదిహేడో తారీఖుతో పెద్ద ఎత్తున కూడా మీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఆ ఎన్ని ఆ సభతోనే ఎన్నికల శంకరావాన్ని మోగించబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది ఇప్పటికే పీఈసీ మీటింగ్లో కూడా మొన్న జరిగినటువంటి పీఈసీ మీటింగ్లో కూడా ఒక రిక్వెస్ట్ అనేది ఏసీసీకి పంపడం జరిగింది ఈసారి సిడబ్ల్యూ సమావేశాలు హైదరాబాద్ లో జరపడానికి అవకాశం ఇవ్వండి అనేసి కూడా వాళ్ళు రిక్వెస్ట్ పెట్టడం జరిగింది ఈ రిక్వెస్ట్ పైన ఏసీసీ ప్రతిస్పందించింది ఖచ్చితంగా కూడా ఈసారి సాధ్యసాధాలన్నీ చూసుకుని సమయం కూడా చూసుకొని ఖచ్చితంగా కూడా ఈసారి పదహారు కానీ పదిహేడు కానీ కంపల్సరీ సిడబ్ల్యూ సమావేశాలు హైదరాబాద్లో పెద్ద ఎత్తున కూడా నిర్వహిద్దామనేసి కూడా వాళ్ళు చెప్పిన నేపథ్యంలో దాన్ని సూచన పరంగా కూడా వీళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది ముఖ్యంగా కాంగ్రెస్ కమిటీకి కూడా ఇన్ఫర్మేషన్ రావడంతో దానికి తగ్గట్టుగా వాళ్ళు ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి కాబట్టి మరోవైపు రెండో మూడో మూడో తారీఖు పీఈసీ సమావేశం ఉంది తర్వాత నాలుగో తారీఖు స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉంది అంత లోపల కూడా అభ్యర్థులకు సంబంధించినటువంటి లిస్టు కూడా ప్రకటించే అవకాశం ఉంది కాబట్టి పైగా సిడబ్ల్యూసీ కూడా ఇక్కడే సమావేశం అవుతుంది సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కూడా ఇక్కడ హైదరాబాద్ కూడా రాబోతుంది కాబట్టి అభ్యర్థులను కూడా పూర్తి స్థాయిలో పదిహేను తారీఖు లోపల అందరినీ కూడా ప్రకటించి ఈ సిడబ్ల్యూసి సమావేశంలో ప్రకటించిన తర్వాత పూర్తిగా బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకున్న సమాచారం ఉంది ఈ మేనిఫెస్టో గతంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలతో పాటు కూడా ఈసారి ప్రకటించినట్టుగా మనకు సమాచారం ఉంది ఎందుకంటే ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి డిక్లరేషన్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే చేతుల మీదుగా ప్రకటించిన నేపథ్యంలో మరీ నెక్స్ట్ మంత్ రెండో వారంలో బీసీకి సంబంధించినటువంటి గర్జన కూడా జరగబోతుంది బీసీ డిక్లరేషన్ కూడా జరిగిపోతుంది మరోవైపు మైనార్టీకి సంబంధించినటువంటి డిక్లరేషన్ కూడా ప్రకటించబోతున్నారు కాబట్టి అనేక రకమైనటువంటి డిక్లరేషన్ ప్రకటించడం వల్ల ఆయా వర్గాలకు సంబంధించినటువంటి సామాజిక వర్గాలతో పాటు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షించే విధంగా కూడా ఈ రకమైనటువంటి డిక్లరేషన్ ప్రకటిస్తున్నారు ఇప్పటికే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించడం వల్ల భారీ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీకి వెయిటేజ్ పెరిగిపోయింది మైలేజ్ కూడా పెరిగిపోయింది దాంతోపాటు నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి ఆ వర్గానికి సంబంధించిన పెద్ద పెద్ద లీడర్లందరూ కూడా ఇప్పటికే హైకమాండ్ తో టచ్లోకి వెళ్ళినట్టుగా సమాచారం ఉంది కొంతమంది పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సమక్షంలో జాయిన్ కావడానికి కూడా వాళ్ళు పావులు కదుపుతున్న పరిస్థితి కనపడుతుంది సో ఒక పక్క జాయినింగ్స్ మరోవైపు అభ్యర్థులను ప్రకటన మరోవైపు కాంగ్రెస్ పార్టీ వర్గాలకు ఇతర వర్గాలకు ఏమేమి చేయబోతుందని దానిపై కూడా పూర్తి కూడా చెప్తుంది పూర్తి స్థాయిగా ఫుల్ గా బిజీగా ఉందని చెప్పుకోవచ్చు ఎన్నికల రణరంగంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ముందని చెప్పుకోవచ్చు కేవలం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించేసి వదిలేసింది కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం వివిధ వర్గాలను కూడా తన దగ్గర చేసుకునే విధంగా అలాగే బలమైనటువంటి నేతల్ని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడంపై చర్చించడం కానీ దాంతోపాటు వ్యూహానికి ప్రతి వ్యూహాలు పనడం కానీ ఏకంగా సిడబ్ల్యూ సమావేశాన్ని ఇక్కడ పెట్టడము ఎందుకంటే సోనియా గాంధీ ప్రియాంక గాంధీ రావడము రాహుల్ గాంధీ రావడము వీళ్ళందరూ కూడా అక్కడ ఇచ్చే స్పీచ్ పైన కూడా అందరూ కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఎందుకంటే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది అనేది తెలంగాణ ప్రజల్లో కూడా ఒక నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఈసారి తెలంగాణ కాంగ్రెస్ కి ఓటేయడానికి రెడీగా ఉన్నారనేసి కూడా ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించినటువంటి సీనియర్ నేతలందరూ కూడా భావిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ఈసారి సభలో సోనియా గాంధీ మాట్లాడే స్పీచ్ మీద కంపల్సరీ గెలుపవడం వల్ల శాశ్వతం శాసించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు ఖచ్చితంగా కూడా డెబ్బై సీట్లు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నది కూడా వీళ్ళు కాంగ్రెస్ నేతలు చాలా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది ఇలాంటి టైంలో మొత్తం హైకమాండ్ సంబంధించిన పెద్ద లీడర్లు అందరూ కూడా హైదరాబాద్ రావడము హైదరాబాద్ లో రెండు రోజుల పాటు ఇక్కడే ఉండడము పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడము ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నేతల్ని పార్టీ కేడర్ని వీళ్ళందరినీ మహిళాని వీళ్ళందరినీ కూడా కలుస్తూ వాళ్ళకు ఇక్కడ జరుగుతున్నటువంటి పైన రూపకల్పన చేయడం కానీ వాళ్ళతో మమేకం అవుతూ ఎలా ఉండబోలే ముఖ్యంగా ఎలక్షన్స్ లో ఎలాంటి వ్యూహాల్ని రచించాలి ఎలాంటి వ్యూహంతో బరిలోకి దిగాలన్న దానిపై కూడా సీనియర్ నేతలందరూ కూడా ఈసారి కాంగ్రెస్ సీనియర్ నేతలకి అంతగా భరోసా ఇచ్చిన నేపథ్యంలో ఒక వ్యూహాలు కూడా వాళ్ళు పండుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా కూడా ఇది ఒక పెద్ద ఎత్తున కూడా కేడర్లో కూడా ఒక జోస్ వస్తుంది అనేసి కూడా వాళ్ళందరూ కూడా భావిస్తున్నారు ఆ జోస్తోనే ఎలక్షన్తో వెళ్తే ఖచ్చితంగా కూడా గెలుపు ఈసారి సునాయాసం కూడా అని అనుకుంటున్న పరిస్థితి కనపడుతుంది గతంలో చాలా మంది కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన లీడర్లందరూ బీఆర్ఎస్ వైపు వెళ్ళారు కాబట్టి ఈసారి బీఆర్ఎస్ వాళ్ళకి సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా కూడా వాళ్ళకి కాబట్టి వాళ్ళందరిని ఓడగట్టడమే ఈసారి ప్రధాన లక్ష్యంగా కూడా పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీని వీడినటువంటి నేతలందరూ కూడా ఈసారి భారీ మెజారిటీతో కూడా ఓడిపిస్తారనే కూడా కాంగ్రెస్ సీనియర్ నేతలు ఇప్పటికే శపథం పట్టిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి డెబ్భై సీట్లని గెలుచుకొని ఈసారి అధికారాన్ని సాధించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి దాని తగ్గట్టుగానే హైకమాండ్ తో ఇలాంటి కార్యక్రమాలను రూపకల్పన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రానా